వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలు నుండి జల్లుల్లో జల్సాలు వింటారు. నేను కోరుకున్నట్టుగానే ఈ బెజవాడింటి వాళ్లకు కూడా కారుంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు. కాని మనకేం ఉపయోగం? సువర్ణలాట అమ్మాయి లేదు కదా బడికెళ్లేందుకు. దాంతో కారిక్కి బడికెళ్లే భోగం ఏలూరులోనే వదిలేయాల్సి వచ్చింది. రోజు టైం కన్నా గంట ముందు బయలుదేరడం, కాళ్ళు ఈడ్చుకుంటూ బెల్లు కొట్టేటప్పటికి చేరడం. మధ్యాహ్నం అన్నాలు తెచ్చేందుకు ఈ ఊళ్ళో గంపలెత్తుకునే అమ్మాయిలు ఉంటారు. దాంతో క్యారియర్ మోసే పని లేదు. కానీ నడవడం వల్లేమో క్యారియర్లో ఎంత అన్నం తిన్నా ఇంకా నీరసంగానే ఉంటుంటే ఆ మాటే అమ్మతో చెప్పా. అన్నం చాలట్లేదు, మధ్యాహ్నం క్లాసులు అర్థం కూడా అవ్వట్లేదు, ఆకలికి ఇంకో గిన్నెలో కూడా అన్నం పెట్టు అని. మా అమ్మాజీ గారు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నీకు పాఠం అర్థం మాత్రమే అవ్వట్లేదు, ఇంకా తింటే అసలు ఏ పాఠం చెప్తున్నారో తెలియను కూడా తెలీదు అని. అమ్మలు అన్నాక ఏదో కొంచెం మంచి వాళ్లల్లాగా కొన్ని తెలిసినట్టుగాను కొన్ని అర్థం కానట్టుగాను ఉంటే బాగుంటుంది. కాని ఇలా హెడ్ మిస్ట్రెస్ లాంటి అమ్మలు మన ఇంట్లోనే ఉంటే ఎంత కష్టం బాబు. మనం ఎంత కష్టపడి చెప్పినా దానికో సమాధానం ఉంటుంది ఆవిడ గారికి. నెమ్మదిగా పుస్తకాల సంచిని మైనం కాగితంలో చుట్టా బయలుదేరదామని. బయట సన్నగా తుప్పర పడుతోంది. కిటికీలోంచి చూస్తే తెల్లారకట్లలాగా చీకటి చీకటిగా ఉంది. ఇంకాను టైం చూస్తే ఎందైపోయింది. అమ్మ గొంతు వినిపించింది. సుశీల, ముసురుగా ఉంది కదా బాగా, ఈ పూటకి బడి మానేరాదు? బడి మానేసి చూరు నీళ్లలో కాగితం పడవలాడుకోవాలా ఏంటమ్మా? నాకు రెండు లెక్కల క్లాసులున్నాయి, మళ్లీ అర్థం కావు బాబు. మంగళవారం అయితే మానేద్దును. మంగళవారం మానేయడం నాకు అస్సలు కుదరదు, ఇవాళైతే పర్వాలేదు అంది చిన్నారి. నీకు పర్వాలేకపోతే నువ్వు మానేయ్, నే పోతున్నా అని నేను అంటుంటే అది మళ్లీ రెట్టించింది. అవునులే పాపం, చెట్లెలా ఏడిసాయో చూడాలిగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మ చెవిని పడనే పడింది ఆ మాట. చెట్లేడవడం ఏమిటే పిచ్చివాడు మీరును. అదిగో ఒక రవ్వ తెరిపిచ్చింది, బయలుదేరండి, ఇవాళకి ఇందు రాదులే అంటూ క్యారియర్ అమ్మాయి వస్తుందో రాదోనని మా చేతికే ఇచ్చేసింది క్యారియర్ కూడాను. శాస్త్రానికి గొడుగు పుచ్చుకుని బయలుదేరాం. ఒకళ్ళు గొడుగు ఇంకొకళ్ళు క్యారియరు పట్టుకోవాలన్నమాట. అమ్మ గుమ్మం దాకా వచ్చి చెప్పింది, మరీ జల్లెక్కువైతే ఎవరి వసారాలోనన్నా నిలబడండమ్మా, తడిస్తే జ్వరాలొస్తాయి జాగ్రత్త అని. నాకసలు ఎప్పుడూ తడిస్తే జ్వరం రాదు, మహా అయితే తుమ్ములొస్తాయి. కాని ఎండలో తిరిగితే మాత్రం నాకు పడదు, కాబట్టి వెంటనే జ్వరం వచ్చేస్తుంది. రోడ్డెక్కాక ఇంకా ఆగలేకపోయాను. ఏమే చిన్నారి, ఎప్పుడో నీకు నా చేతుల్లో రాసుందే, చెట్లేడవడం చూస్తానని అమ్మతో చెప్తావా? నిన్ను నమ్మి నా రహస్యం చెప్తే ఇదా నువ్వు చూపించే విశ్వాసం? అమ్మగాని సరిగా వినుంటే నా ప్రాణం తీసేది కదూ. అబ్బా ఏదో నోరు జారేలే మహాతల్లి, ఇంకా తిట్టకు అని మాట్లాడకుండా నడిచింది. తప్పు దానిమీదుంది కదా, ఇంకెందుకు నోరెత్తుతుంది? నేను చెప్పే స్కూల్ కబుర్లో అమ్మ వినిపించుకోకపోవడం వల్లే జల్లొస్తే ఎవరి వసారాలోనైనా నిలబడమంది. కానీ అసలు మా స్కూలు దారిలో ఇళ్ళుంటే కదా, అన్ని బంగ్లాలే, వాచ్మెన్లు ఎలాగూ మనల్ని లోపలికి రానివ్వరు కదా. ఇంకపోతే పెద్ద పెద్ద చెట్లుంటాయి గాని అవి తడవడానికేగా వీలు. మా స్కూల్ గేట్లోంచి బోల్డ్ దూరం నడుస్తే గాని క్లాసులు రావు. ఇదివరకు స్కూళ్లలో లాగా మేరీ మాతుండదు స్కూల్ బయట. ఇక్కడ సిస్టర్లు కూడా ఉండరు, అందరు టీచర్లని మిస్ అని పిలవాలి. మంచి మంచి గంజి పెట్టిన వాయిల్ చీరలు స్టెప్పులు స్టెప్పులుగా కట్టుకుని పిన్నులు పెట్టుకుంటారు. ఒక ప్రిన్సిపల్ గారు మాత్రం గౌన్ వేసుకుంటారు. ఈ స్కూల్లో అన్నీ చాలా స్ట్రిక్ట్. మనం తప్పకుండా జడకి రిబ్బనో ఊలో పెట్టుకోవాలి, లేకపోతే పురికోసి పెట్టేస్తారు. అలా చాలా చాలా అవమానాలు చేస్తారు బాబు. కొంచెం బట్టల మీద మట్టయిందనుకో మురికి పిల్ల అని రాసి వీపుకు కట్టేస్తారు. అలా అవమానం చేస్తే చచ్చైనా పోవాలనిపిస్తుంది, చంపేయాలనైనా అనిపిస్తుంది. నాలుగు కొట్టినా పర్వాలేదు, దులిపేసుకోవచ్చు, కాని ఇలా చేయడం ఎంత తప్పు? ఓసారి మా హిందీ టీచర్ నాకెంత అవమానం చేసిందో.
అదేంటో చెప్పను గాని రోజూ ఆవిడ్ని చంపేసినట్టే నాకు కళ. నాన్న లేపి మరీ చెప్పారు, తప్పమ్మా అలా టీచర్లని కళలో చంపకూడదు అని. మరి నిజంగా చంపితే ఊరుకుంటారు ఏమిటి, జైల్లో పడేస్తారు. అయినా మొన్ననే నిద్దట్లో ఒకటే నవ్వుతుంటేను, ఎందుకమ్మా నాన్న అడిగినప్పుడు హిందీ టీచర్ని పొడి చేస్తే పాపం చచ్చిపోయారు నాన్న అని చెప్పబట్టి కదా ఆయనకు తెలిసింది. ఏంటేంటో అనుకుంటూ నడుస్తుంటే దూరం తెలియనేలేదు. అస్సలు తడవకుండా స్కూల్ వచ్చేసింది అంటూ చిన్నారి ఇంత గొంతెట్టుకుని అరవడంతో ఉలిక్కిపడ్డాను. దూరంగా స్కూల్ గేట్ కనిపించింది, ఓ 20 చెట్ల అవతల. ఇంకా హెడ్ మిస్ట్రెస్ గేటు దగ్గర ఉన్నట్టు లేరు, తడిపిల్లలు ఎవ్వరూ రావట్లేదు. మా అమ్మే ఇందుక నిన్ను నాతో రానిచ్చింది, ఇవాళ క్లాసులో కూర్చుని పాఠాలన్నీ వినేందుకు నాకేమన్నా పిచ్చెక్కిందనుకుంటున్నావా, జిగురు పోగెయ్యాలని చెప్పలే, పద ఆ చెట్టు కిందకి, 10 నిమిషాల్లో బోలెడు వాన వచ్చేస్తుంది అని దాన్ని కూడా తీసుకుని ఓ చెట్టు కిందకి పరిగెత్తా. పెద్ద గల్లొచ్చి రక్షించేసింది. ఇద్దరం తడిసి ముద్దయిపోయాం. నేను గొడుగు పట్టుకుంటే అది కాసేపు, అది గొడుగు పట్టుకుంటే నేను కాసేపు, పూర్తిగా తడవడం పని అయ్యాక బయలుదేరాం. మరి హెడ్ మిస్ట్రెస్ తల ముట్టుకుని చూసే కదా చెప్తారు క్లాస్కి వెళ్లాల్సిందో ఇంటికి వెళ్ళిపోవలసిందో. మాలాంటి వాళ్లే ఎవరో ఇద్దరు అమ్మాయిలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటి అని అడిగితే తడిసిన పిల్లల్ని హాస్టల్ అమ్మాయిల బట్టలన్నా కట్టుకోమంటున్నారట, లేకపోతే ఇంటికన్నా పొమ్మంటున్నారట. ఇంకా ఆలస్యం చేయకూడదని ఒక్క పరుగు పెట్టాం. వాన కూడా మా మీదకి అలాగే పరిగెట్టింది. సరిగ్గా గేటు దగ్గర ఆగాం. మా క్యారియరు నీళ్లు కారిపోతోంది, పుస్తకాల సంచీలు బాగానే ఉన్నాయి మైనం కాగితంలో. తలల మీద చేతులు పెట్టారు హెడ్ మిస్ట్రెస్, తడి ముద్దలు. దూరంగా ఇద్దరు టీచర్లు అందరికీ బరబరా తలలు తుడిచేస్తున్నారు. క్లాసులోకి పొమ్మంటారేమోనని భయం వేసింది. హాస్టల్ అమ్మాయిల బట్టలు వేసుకుంటారా అని అడిగారు. వద్దు మిస్, మా అమ్మగారు కోపడతారు, చలికి వండుకొచ్చేస్తోంది అన్నాం. పోండి ఇంటికెళ్ళి బట్టలు మార్చుకోండి, రేపు రండి బడికి. మళ్ళీ పరుగు. ఎంత అదృష్టమో మాది, పాపం చాలా మందికి తలలు తుడిచేసి క్లాసుల్లోకి పంపేశారు. 10 మంది మేమన్నా తప్పించుకున్నామేమో. అందరూ వెళ్ళిపోయే వరకు రేడియో స్టేషన్ గూట్లో కూర్చుని అప్పుడు బయలుదేరాం మా చెట్టు దగ్గరికి, అంటే కిందటిసారి ఘాట్లు పెట్టిన చెట్టు దగ్గరికి అన్నమాట. అన్ని చెట్లు మనకి పనికిరావు, కింద పెద్ద పెద్ద పుట్టలుంటాయి కదా, మానందుకోవడానికి వీలు లేకుండా. ఒక్క మా చెట్టు కింద అయితేనే పెద్ద నల్ల బండరాయి ఉంటుంది ఎక్కేందుకు వీలుగా. రాయెక్కి చూస్తే మేం ఘాట్లు పెట్టిన ప్రతి చోట బోల్డ్ బోల్డ్ బందర్ హల్వా లాగా ముద్దలు ముద్దలు జిగురు కారి అక్కగా ఉంది మాకోసం. ఇంకా నయం, ఎవరికంటా పడలేదు. క్యారియర్లో అన్నం తినేసి గిన్నెలా వాన నీళ్లలో కడిగేసి ఆ జిగురంతా బ్లేడ్ తోటి చెంచాతోటి తీసేటప్పటికీ పై గిన్నె నిండిపోయింది. అన్ని సర్దుకుని ఇల్లు చేరేటప్పటికి అమ్మ గుమ్మంలోనే ఎదురైంది. అప్పుడే వదిలేశారా కస్తూరి వాళ్ళేరి అంటూ, అన్ని ఆరాలు గుమ్మంలోనే తీస్తావేంటమ్మా, ఇంకా ముసురట్టేలా ఉందని పెందరాళ్ళే వెళ్లిపోమన్నారు. వాళ్ళు హోంవర్కులు చేసుకుని వస్తారట అని విసుక్కుంటున్నట్టుగా చెప్పి పెరట్లోకి పరిగెట్టాం. ఇంకప్పటినుంచి ఎంత పనో చెప్పలేను. కాంపౌండర్ గారి దగ్గర నుంచి తెచ్చిపోగేసిన పాత ఇంజక్షన్ సీసాలన్నీ వేణీళ్లలో వేసి కడిగి తుడిచి అవి ఆరబెట్టానా, మళ్ళీ ఈ జిగురు ముద్దల్ని పెద్ద గిన్నెడు నీళ్లలో కరగబెట్టి కొంచెం కొంచెం ఈ సీసాల్లో పోసి బిరడాలు పెట్టి లేబుల్ అంటించానా. మొత్తం 36 సీసాలు అయ్యాయి. మిగిలిన ముద్ద కాగితంలో చుట్టి అలమార్లో అడుగుని దాచేశాం. ఇంకా మరునాడు బళ్ళు మాతో మంచిగా ఉండే పిల్లలకి ఒక్కో సీసా ఇచ్చేటప్పటికీ మా పేరెంత హోరెత్తిపోయిందో. అసలు ఇంత జిగురు మేము ఎలా చేసామో కూడా తెలియక ఎంత గోలో స్కూల్లో. అందుకే మరి నాకు వానాకాలం అంటే అంత ఇష్టం. వసంత వల్లరిలో
డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు నుండి జల్లుల్లో జల్సాలు విన్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.